హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ ఇవాళ మన షోలో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా ఈవినింగ్ టైంలో హాట్ హాట్ గా సెల్ ఒక డిష్ మీకు చూపిపోతున్నాను అదే మన అనియన్ కచోరీ గుజరాతీ మసాలా చాయ్ సో ఈ అనియన్ కచోరీ వచ్చేసి రాజస్థాన్ నుంచి చాలా ఫేమస్ రాజస్థాన్ లో చాలా మంది దీన్ని ఎగబడి తింటూ ఉంటారు ఎందుకంటే దాంతో కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఒకెత్తైతే దాంతో పాటు మీకు మసాలా చాయ్ అది మన గుజరాత్ లో ఉన్న ఆ సీక్రెట్ మసాలా చాయ్ మీకు చూపిపోతున్నాను సో లెట్స్ గో అండ్ వాచ్ సో ఈ ఫేమస్ రాజస్థాని డిష్ ఉల్లిపాయ కచోరీ చేయడానికి ఫస్ట్ మనం ఈ ఉల్లిపాయ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం మసాలా మిక్స్ చేసుకొని ఒక స్టఫింగ్ చేసుకుందాము ఒక కప్ ఉల్లిపాయ ఆల్మోస్ట్ ఒక 2 మీడియం ఆనియన్స్ కావాలి ఉల్లిపాయ కచోరీ కాబట్టి ఎక్కువగా మనకి ఉల్లిపాయ కావాలి సో ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకుందాము అండ్ దీంట్లో కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా దాంతోపాటు ఇంకొంచెం ఎక్కువ కిక్ కావాలి కదా ఆ మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి మన దగ్గర కొత్తిమీర ఉంది సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా సన్నగా తరిగిన పుదీనా ఈ కాంబినేషన్స్ వేయంగానే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది ఆ ఫ్లేవర్స్ చాలండి మనకి ఆ ఎక్సైట్మెంట్ తీసుకొచ్చేస్తుంది ఇంకా మనకి ఆ ఆకలి కూడా ఇంకా పెంచేస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం క్రష్ చేసుకున్నాక మిక్స్ చేసుకున్నాము దానికన్నా ముందు మనం గుర్తు పెట్టుకోవాల్సింది దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయాలి సో దాట్ ఏమవుతుందంటే ఆ ఉప్పు తగిన తర్వాత ఆనియన్స్ లో నా ఎక్సెస్ మాయిశ్చర్ ఏదైతుందో అంత బయటకు వస్తూ ఉంటుంది సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఇది కచోరీ కాబట్టి ఒక స్టఫింగ్ కాబట్టి ఇది తర్వాత మనం అలా పెట్టిన తర్వాత స్టఫింగ్ చేసినప్పుడు అది మెత్త మెత్తగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మంచిగా అనిపించదు సో అలా మీకు కరకర అనాలి క్రంచీగా ఉండాలి ఆనియన్స్ అంటే మీరు ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అటుకులు వేస్తున్నాము ఇలా దీంట్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి చాలా డెలిషియస్ గా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ స్టఫింగ్ సో ఈ స్టఫింగ్ ఇప్పుడు ఒక పక్క సైడ్ లో పెట్టేదాము సో దాట్ ఏమవుతుందంటే ఆ మనం ఈ డో ప్రిపేర్ చేసే టైం లోపల మన అటుకులు ఎక్సెస్ వాటర్ అంతా ఫిల్ చేసుకుంటుంది దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనం మైదాని మిక్స్ చేసుకుందాము దీంట్లో ఫస్ట్ మనం కొంచెం ఉప్పు సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ సో ఇక్కడ చూడండి మన ఈ ఆయిల్ వచ్చేసి దీంట్లో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసి చపాతి పిండిలో మిక్స్ చేసేసుకుందాము అంతేనండి మన ఈ డో రెడీ అయిపోయింది మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మన కచోరీ చేసే ముందు మీకు నేను మన గుజరాతీ మసాలా చాయ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీని సీక్రెట్ చాలా మంది చాయ్ తాగుంటారు కానీ ఆ మసాలా ఫ్లేవర్ అది ఎలా వచ్చిందో మీకు తెలియకపోవచ్చు అండ్ మీరు చూస్తే బయట దేశం వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఆ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా మంది చాలా ఇష్టంగా కిలోలు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటారు ఆ సీక్రెట్ అంటే మీకు రివీల్ చేశాను ఆ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇక్కడ మనకు మిక్సీ జార్ లో నా దగ్గర ఇక్కడ సోప్ ఉంది సో ఒక మిక్సీ జార్ లో ఫస్ట్ మనం కొంచెం సోప్ కొంచెం మిరియాలు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు 4-5 ఇలాచి
జాజి పువ్వు, ఇంకా కొంచెం జాజికాయ. జాజికాయ వచ్చేసి మనం దాన్ని గ్రేట్ చేసేసుకుందాము. అంతే, మీరు యూజువల్లీ ఇలాంటి మసాలాలని మనం బిర్యానీలు చేసుకున్నప్పుడు, మన ఇండియన్లో ఇండియన్ కర్రీస్ చేసుకున్నప్పుడు మనం వాడతాం, కానీ ఛాయ్లో ఇది ఒక స్పెషాలిటీ అండి. సో ఇదే వీళ్ళ సీక్రెట్. ఇది మంచిగా పౌడర్ చేసుకొని ఒక్క చిట్కెడ్ అంతా మన ఛాయ్లో వేసేస్తున్నాము. సో ఇప్పుడు మనం రెగ్యులర్ ఛాయ్ ఎలా చేస్తాము అలానే చేద్దాము. మన నీళ్లు నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. దీంట్లో ఛాయ్ పొడి అండ్ దీంట్లో కొంచెం ఇందాక మనం చేసుకున్నాం కదా ఈ మసాలా, అది కూడా ఒక చిట్కెడ్ అంతా వేసేస్తాం. అంతేనండి, ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ షుగర్ వేసి అది మరుగుతున్నప్పుడు కొంచెం పాలు కూడా వేసేస్తే ఒక పక్కన అది ఆగుతూ ఉంటుంది. దాంతోపాటు మన కచోరి కూడా రెడీ చేసేది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. ఒక 3 నుంచి 5 నిమిషాలు దాన్ని అలా బాయిల్ అవ్వడానికి దానికి పెట్టేదాం పక్కన. దాని మధ్యలో మనం కచోరి కూడా చేసేద్దాము. మన ఈ ఆనియన్ స్టఫింగ్ ఏదైతే చేసుకున్నామో ఇలా పోషన్ పోషన్ లా చేసుకున్నాము, ఇదే సైజ్ లో మన ఈ పిండి కూడా మనం చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ పిండిని ఈక్వల్ పోర్షన్ కి కట్ చేసేసుకుందాం. చూసారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది కదా, ఇదే మనకు కావాలి. ఈక్వల్ పోర్షన్ గా ఇందాక చూసారు కదా అదే సైజ్ లో కట్ చేసుకున్నాము. అంతేనండి, ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ చేసి ఇలా దీన్ని ఒక మంచి ఉండలుగా ఉండలుగా చేసుకొని నా పక్కన పెట్టేదాము. ఇప్పుడు ఈ ఉండలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా చేసుకున్నా ఒక చిన్న సైజ్ పూరి లాగా చేసుకుందాము. చేసుకొని మీకు ఎక్కడైతే ఇది కట్ అవుతుందో, అంటే ఆ లైన్స్ లాగా ఉందో దాన్ని లోపల వేద్దాము. ఈ నీట్ ఫినిషింగ్ ఉన్నది పైన చేద్దాము. సో దీంట్లో ఈ ఉండలుగా ఉన్న ఈ ఆనియన్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని వేసి స్టఫ్ చేసేద్దాం. ఇలా నీట్ గా స్టఫింగ్ బయటికి రాకుండా మనం షేప్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఈ మోడరేట్ హీట్ ఉన్న ఆయిల్ లో దీన్ని వేసేద్దాము. సేమ్ థింగ్ అలానే ఈ మిగతా కచోరీస్ కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. సో ఇది చేసినప్పుడు మీకు పైన బబుల్స్ అలా వస్తుంది అంటే దానికి కారణం మీ ఆనియన్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇన్నఫ్ అటుకులు వేసి దాన్ని బాగా దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టినట్టయితే ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతుందో బయటకు వచ్చింది. చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే మంచి పూరి లాగా ఇలా బల్జ్ అయిపోయింది మొత్తం. అండ్ ఇలాంటి కాంబినేషన్ లో ఒక మంచి ఇమ్లికి చట్నీ సూపర్ కాంబినేషన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మన టీని కూడా సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మసాలా ఛాయ్ కాబట్టి దీంతో మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న మసాలా కూడా లైట్ గా పైన చల్లుదాము. సో అంతే, మన టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కచోరీని కూడా సర్వ్ చేసుకుందాము. దాంతోపాటు మంచి ఇమ్లీ చట్నీ కూడా రెడీగా ఉంది ఇక్కడ. చూడండి, మన ఈ సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలా ఇష్టంగా తినే ఈ కచోరి రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే వెయిటింగ్, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఈ కాంబినేషన్.
చూసారు కదా ఇవాల్టి వేడి వేడి ఆనియన్ కచోరి, దాంతో పాటు మన గుజరాతీ మసాలా చాయ్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పైన అంతా చాలా క్రంచీగా ఉంది, కానీ లోపల ఆ సాఫ్ట్ ఆనియన్ స్టఫింగ్ ఏదైతుందో అది చాలా సాఫ్ట్ గా చాలా డెలిషియస్ గా ఉంది. దాంతో పాటు మన ఈ మసాలా చాయ్ ఈ గుజరాతీ మసాలా చాయ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ ఇంటర్నేషనల్ నుంచి మన టూరిస్ట్ బయట దేశం నుంచి వచ్చి ఎందుకు ఈ మసాలా టీ ఇక్కడ నుంచి డబ్బాలు డబ్బాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇదే అండి రీజన్. ఇది మన బాడీని వార్మ్ గా ఉంచుతుంది. అది అక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి ఈ మసాలా టీ తీసుకొని వెళ్తారు. ఇది ఇక్కడ ఇక్కడ మనకి ఇలాంటి టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. మన బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది, అది వచ్చేసి స్వెట్ వచ్చేస్తుంది. దాంతో మీ పోర్స్ రిలీజ్ అయ్యి మీ స్కిన్నీ చాలా ఫ్రెష్ గా అండ్ మిమ్మల్ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది. ఆనియన్ కచోరీ తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇంకా కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఉప్పు కలిపి అందులో కొంచెం అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఆ కలిపిన మిశ్రమంలో కొంచెం నీళ్లు పోసి దాన్ని ఒక ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న ఈ ముద్దని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న మైదా మిశ్రమంని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం ఇందాకే రెడీ చేసుకొని పెట్టుకున్న ఆ ఆనియన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని దీన్ని రౌండ్ గా పూరి షేప్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని లైట్ గా హీట్ అయిన ఆయిల్ లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని చింతపండు చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటే హాట్ హాట్ గా మన ఆనియన్ కచోరీ రెడీ. గుజరాతీ మసాలా చాయ్, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సోంఫ్, కొంచెం మిరియాలు, దాల్చిని చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఇలాచి, జాజి పువ్వు, ఇంకా జాజికాయ గ్రేట్ చేసి మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని అందులో టీ పొడి వేసి తగినంత షుగర్ వేసి ఇందాకే మనం చేసుకున్న మసాలాని కూడా దాంట్లో వేసుకోవాలి. ఇందులో పాలు వేసి 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరగపెట్టుకోవాలి. అలా మరిగిన టీని కప్పులో తీసుకొని వడపెట్టుకోవాలి. వడ చేసుకున్న ఈ టీలో లైట్గా ఇందాక చేసుకున్న మసాలాని చల్లుకుంటే హాట్ హాట్ గా గుజరాతీ మసాలా చాయ్ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి కాంబినేషన్. మళ్ళీ కలుస్తా ఇంకా మంచి రెసిపీస్ తో. మీ చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. చాయ్ బిస్కెట్ ద్వారా మీ ముందు తీసుకొచ్చాను ఒక మంచి సింపుల్ డిష్, అదే కార్న్ అండ్ పొటాటో చీజ్ పాకెట్స్, దాంతో పాటు ఒక మంచి సినమన్ కాఫీ.